కంపల్సరీగా మీరు ఏదైతే చెప్పారో రోడ్ల విషయంలో ఇనిషియేషన్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇనిషియేషన్ తీసుకోవడమే కాదు, కంపల్సరీగా గిరిజన గ్రామాలకి కనెక్టివిటీ కానీ, గిరిజన గ్రామాలు ఇందాక సోదరుడు అన్నట్టుగా ఆ డోలీ మూత కానీ ఎట్టి పరిస్థితులను ఉండకూడదు అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు యుద్ధ ప్రాతిపదికన స్టేజ్ వైజ్ ఈరోజు ఎన్ఆర్జీఎస్ నిధులు కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ, మొన్న రీసెంట్గా నేను కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ ఏజెన్సీ ప్రాంతాలకి సంబంధించిన రోడ్లు ఇన్ని పెండింగ్ ఉన్నాయండి, ఈ విషయంలో మనం కూడా క్లియర్గా చేసుకోవాలి అని చెప్పి ఒక హోమ్ డిపార్ట్మెంట్ వైపు నుంచి కూడా కొంత ఫండింగ్ అన్నది ఏజెన్సీ ఏరియాస్కి వస్తుంది. దానికి సంబంధించిన ఆ డబ్బులు కూడా మొన్న అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి మేము అడగడం జరిగింది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అవి కూడా వచ్చే ఏర్పాటు కూడా ఉంది. దయచేసి ఇప్పుడు ఏంటంటే విషయం ఏంటంటే మనకి సమస్యకి పరిష్కారం కావాలి. మీరు అడిగిన ప్రతిదీ కూడా మేము నోట్ చేసుకున్నాం. విషయం ఏంటంటే ఇప్పుడు కనెక్టివిటీ ఏదైతే మీరు బిల్స్ పెండింగ్ ఉన్నాయన్నారో, నేను ఒకసారి కలెక్టర్ గారితో కూడా ఒకసారి వెరిఫై చేసుకుంటా. కలెక్టర్ గారు మీకు మధ్యలో, కలెక్టర్ గారికి మధ్యలో ఏదైనా చిన్న గ్యాప్ మీకంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఏదైనా ఉన్నా డెఫినెట్గా ఒకసారి మేము తీసుకుంటాము. ఒకవేళ అలాంటి బిల్స్ ఏదైనా పెండింగ్ ఉన్నాయంటే కనుక ఎట్టి పరిస్థితి పెండింగ్ ఉండాల్సిన అవసరం లేదు, అది క్లియర్ అవుతాయి. అట్ ద సేమ్ టైం ఇందాక ఎక్కడైతే ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఆల్రెడీ ఒక ఎస్టిమేషన్ కూడా వేసుకున్నారు. ఇప్పుడే మన కలెక్టర్ గారు చెప్పారు దగ్గర దగ్గర 1800 కోట్ల రూపాయలు ఓన్లీ మనకున్న 11 మండలాలకి సంబంధించి, ఉమ్మడి విశాఖ జిల్లాలో 11 మండలాల ఏజెన్సీ గ్రామాల్లో దగ్గర దగ్గర 1800 కోట్ల రూపాయలు 1300 హ్యాబిటేషన్స్కి కనెక్టివిటీకి కూడా వీటన్నిటికీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్మెంట్కి మనకు అవసరం ఉంది. ఇది మనకి గిరిజన కార్పొరేషన్ దగ్గర నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ ఎలా తీసుకురావాలి డబ్బులు, దాని మీద మనం ఎలాగా ఇబ్బంది లేకుండా చేసుకోవాలని దాని మీద మీ అందరి సూచనలు సలహాలు తీసుకొని ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకునే మేము ముందుకెళ్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకున్నా. దయచేసి సభ్యులు కొంచెం సహకరించాల్సిందిగా కోరుకుంటున్నానండి. యా, మీరు అనేది చాలా మంచి పాయింట్ అండి. ఏదైతే నా సబ్జెక్టుకు వచ్చారో వచ్చారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. విషయం ఏంటంటే గాంజాకి ఆల్టర్నేట్గా ముఖ్యంగా మన ఏదైతే మన ఏజెన్సీ గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల్లోని అగ్రికల్చర్ బేస్ చేసుకొని కానీ వాళ్ళు ఎటువంటి పంటలు పండించుకుంటారని కానీ వాళ్ళకి ట్రైనింగ్ క్యాంప్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఏజెన్సీ ఏరియాలో టర్మరిక్ ఉంది, పసుపు ఉంది. పసుపు 2 టైప్స్ ఆఫ్ పంటలు ఉంటాయి. ఒకటి ఏంటంటే 3 మంత్స్ క్రాప్ ఒకటి ఉంటుంది, ఒకటి 6 మంత్స్ క్రాప్ ఒకటి ఉంటుంది. సో 3 మంత్స్ క్రాప్లో రెగ్యులర్గా మనం యూస్ చేసే పసుపు యూస్ చేస్తాం. 6 మంత్స్ క్రాప్ వచ్చిన పసుపు అయితే ఆయిల్స్ తీసి ఆయిల్స్లోని మనకి క్యాన్సర్ వ్యాధులకి అలాంటి వాటికి కూడా ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా కొంచెం మన ఏజెన్సీ గ్రామాల్లో ఉన్న మన సోదరులందరికీ కూడా చెప్పి మోటివేట్ చేసి గాంజా సబ్స్టిట్యూట్గా వాళ్ళకి ఆ పంటలు వేయించి వాళ్ళకి ఆర్థికంగా ఆదుకోవడానికి అది కూడా మేము రెడీ చేసుకున్నామండి. దాని గురించేనే నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ కొనుక్కో వేసుకున్నాం. అది నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ఒక్కటి ఓన్లీ పట్టుకోవడానికే కాదండి, వాళ్ళకి అక్కడ రీహాబిటేట్ చేయడానికి, వాళ్ళకి ఆల్టర్నేట్ క్రాప్ పెట్టడానికి కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంది. దయచేసి ఆ విషయం అది ఓపెన్ అయిన తర్వాత నేనే ఒకసారి మీ గ్రామాల దగ్గరికి వస్తాను. మీ గ్రామాలకి, మీ ఏజెన్సీ గ్రామాల దగ్గర నేనే వచ్చి ఒక 2 రోజులు మీ అందరి సమక్షంలో ఉండి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుని వెళ్తాను. మీరు ఒకసారి మీరు మీ సూచనలు ఒకసారి కలెక్టర్ గారికి ఇవ్వండి, మేము ఆ కలెక్టర్ గారి దగ్గర నుంచి మేము తీసుకొని వాటన్నిటినీ కూడా క్రోడీకరి. అమ్మ ఇది ప్రజాప్రభుత్వం, పార్టీలు పక్కన పెట్టండి, ఎలక్షన్ వరకు పార్టీస్, తర్వాత అందరం కూడా ప్రజలకు సేవ చేసుకునే వాళ్ళమే. నేనేమంటానంటే మీరు సూచనలు ఇవ్వండి, అది ప్రజలకు ఉపయోగపడేది, గిరిజనులకు ఉపయోగపడేది మీరు అదే ఇస్తారు. సో దాన్ని బేస్ చేసుకొని కంపల్సరీగా కలెక్టర్ గారు మేము అందరం కలిసి కూర్చొని అది కూడా మీ ద్వారానే చేయించే ఏర్పాటు కూడా మేము చేస్తాం. చర్యలు తీసుకోవాలి అంటే యాక్చువల్గా ఒక నిమిషం, అధికారులు ఉన్నారు కదా, ఆర్డబ్ల్యూఎస్ నుంచి ఎవరు ఉన్నారు? ఒకసారి ఆర్డబ్ల్యూఎస్ ఇరిగేషన్ రెవెన్యూ ఇరిగేషన్ ఛానల్కి మీకు సంబంధం ఏంటి? అక్కడ ఏమైనా పైప్ లైన్ చేశారా, డ్రైన్ కట్టారా, డ్రైన్ అప్రూవల్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కట్టారా? కాదండి, ఇరిగేషన్ పర్మిషన్ ఎలా ఇచ్చింది? ఇరిగేషన్ కెనాల్ మీద కనీసం వాటర్ బాడీస్ మీద చిన్న స్ట్రక్చర్ కూడా కట్టకూడదని సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంటుంది. బియాండ్ దట్ మీరు వెళ్ళారు, లైన్ వెళ్ళారు. మీ మీద చర్యలు తీసుకోవచ్చా? సస్పెండ్ అయ్యేది ఎవరు? మీరేనా? నేను అన్నదేమో తప్ప. ఇరిగేషన్ ఎస్సీ గారు ఎక్కడ ఉన్నారు? యాక్చువల్గా నేను చెప్పింది కరెక్ట్, అయినా వాటర్ బాడీ మీద చిన్న కన్స్ట్రక్షన్ కూడా మీరు ఎలాగ అక్కడ పర్మిషన్ ఇచ్చారు డ్రైన్కి? డ్రైన్కి పర్మిషన్ అంటే మేడం వాళ్ళు ఈ వాటర్ బాడీ మీద మీరు ఎలా పర్మిషన్? అంటే అది డ్రైన్ మేడం, యాక్చువల్గా ఎంత గడ్డ వెడల్పు ఎంత అవన్నీ రెవెన్యూ రికార్డ్స్ లో రెవెన్యూ రికార్డ్స్. ఒకటి ఏం చెప్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఎవరో కాగితం తీసుకొస్తే కాగితాన్ని ఏదో మొక్కుబడిగా చేస్తేమా లేదా తర్వాత జరిగే పర్యవేశనాలకి మీరు కాదు మేము సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది.
ఇప్పుడు ప్రజా ప్రతినిధులుగా వాళ్ళు విషయం అడిగారు అది ఇంత ఎక్స్టెండ్ తను ఇంత క్లియర్ గా ఎఫ్ఎన్బి కూడా తీసుకొని వచ్చారు మా దగ్గరికి ఇరిగేషన్ ఛానల్ ఎలా పర్మిషన్ ఇచ్చింది డ్రైన్ కట్టడానికి ఈ రోజు ఇప్పుడు ఇప్పుడు వచ్చి అది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ మేము సర్వే చేయమంటాం ఎంత వాటర్ బాడీ ఉంది ఎంత వాటర్ బాడీలు ఎంత వరకు ఉన్నాయి మిగతా ఆక్యుపేషన్స్ ఏదంటే తీసేయమని చెప్తాం మేడం చిన్న సబ్మిషన్ రెవెన్యూ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు మేడం రెవెన్యూకి రాశారు రెవెన్యూ వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా పర్మిషన్ కాదండి రాజ్ గారు దయచేసి వినండి రెవెన్యూ పర్మిషన్ అనేది కాదు ఇది ఇరిగేషన్ కి సంబంధించిన గెడ్డ ఇస్తే ఇరిగేషన్ వాళ్ళు సపోర్ట్ ఇరిగేషన్ వాళ్ళు ఇవ్వాలి ఇరిగేషన్ వాళ్ళు కనుక రెవెన్యూ డిపార్ట్మెంట్ కి రాసి మా దగ్గర ఇంత ఆక్యుపేషన్ ఉంది దీని గురించి చెప్పండి సర్వే చేయండి అంటే అప్పుడు ఇరిగేషన్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వస్తుంది నేనేమంటానంటే ఇంత ఆక్యుపేషన్ జరిగింది అనుకునే అనుకునేటప్పుడు డెఫినెట్గా ఇరిగేషన్ వాళ్ళు ఒక లెటర్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి రాయాలి వాళ్ళు వచ్చి ఓకే అని చేసిన తర్వాత నీవు ఇరిగేషన్కి ఇబ్బంది లేకుండా ఆ డ్రైన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఇరిగేషన్కి సంబంధించిన దాంట్లో కట్టడానికి వీల్లేదు మీరు పర్మిషన్ ఇచ్చారు వీళ్ళు కట్టారు నేను ఇప్పుడు మిమ్మల్ని ఇద్దరు దోషులు చేస్తా దాని మీద ఆల్రెడీ 45 లక్షలు బిల్ కూడా డ్రా చేశారు మేడం 45 లక్షలు బిల్ డ్రా చేశారు నేను కంప్లైంట్ ఇచ్చాను కదండి యాక్చువల్గా ఒకసారి నెక్స్ట్ నాకు ఒక 15 డేస్ కూడా అవసరం 10 డేస్ ఒకసారి 10 డేస్ టైంలో అసలు ఎంత ఆక్యుపేషన్లో ఉంది గెడ్డ అసలు మీరు ఎక్కడ కట్టారు ఎలా కట్టారు ఏంటి మొత్తం డీటెయిల్స్ నాకు ఒకసారి తీసుకురండి కలెక్టర్ గారికి నాకు ఒకసారి తీసుకురండి తీసుకొచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడతాం ఓకేనా ఓకే రాజు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం థ్యాంక్ యూ సో మచ్ కలెక్టర్ గారు థ్యాంక్ యూ అండి అమ్మా ఒక నిమిషం ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు వచ్చారా ఒకసారి మీరు మాట్లాడండి ఒకసారి ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ కదా కాన్షియన్స్ ఒకటే కాదు కదా 3 జిల్లాల ప్రాబ్లమ్స్ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వర్షాకాలం అయితుంది వర్షాకాలం అయిపోయింది డయేరియాలు వస్తాయి జ్వరాలు వస్తాయి ఇప్పటి వరకు ఎన్ని వాటర్ ట్యాంక్స్ మీరు చెక్ చేశారు వాటర్ కంటామినేషన్ జరిగిందా లేదా అసలు వాటర్ ఎలా ఉంది హిల్ ఏరియాలో కానీ అంటే ఏజెన్సీ ఏరియాలో కానీ మొత్తం 39 మండలాల్లో స్ట్రైట్ అవే ఎన్ని మండలాల్లో ఎన్ని ట్యాంకుల్లో మీరు చెక్ చేశారు ఎన్ని ట్యాంకుల్లో మీ దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి ఎన్ని చేశారు ఇప్పటికి 39 మండలాలు కనీసం నాకు సంఖ్య ట్యాంక్ వాటర్ ట్యాంక్ సంఖ్య వద్దు కనీసం ఏజెన్సీ ఏరియాలోని 11 మండలాల్లో ఎక్కడ చేశారు వాటర్ ట్యాంక్స్లో వాటర్ ఈరోజు వరకు ఎందుకు నేను ఇప్పుడు విషయం ఏంటంటే మీ డ్యూటీస్ మీరు కరెక్ట్గా చేస్తే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకపోతే మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పటి వరకు రెయినీ సీజన్ అయింది కలరాలు వస్తాయి జ్వరాలు వస్తాయి వాటర్ కంటామినేషన్ జరుగుతుంది ఇవన్నీ కూడా మీకు తెలుసు సో బిఫోర్ దట్ మీరు ఒకసారి ఆ ట్యాంకర్స్ పొజిషన్ ఏంటి వాటర్ ట్యాంక్స్ పొజిషన్ ఏంటి వాటర్ సప్లై ఎక్కడైనా ఉందా డ్రైన్స్లో వాటర్ సప్లై పక్కన పెడతారు మీరు ఆ డ్రైన్ వాటర్ ఏమైనా ఇందులోకి వెళ్తుందా ఆ పైప్ లైన్ చెక్కింగ్ ఇవన్నీ ఎక్కడ ఎంతవరకు జరిగినాయి ఇది ప్రాపర్గా ఇది మీ డ్యూటీ ఇప్పుడు విషయం ఏంటంటే కొన్ని కొన్ని గ్రామాల్లో ముఖ్యంగా ఏజెన్సీ గ్రామాల్లో మనకి ఎలా అవుతుందంటే వాటర్ కంటామినేషన్ ఎక్కడ జరుగుతుందంటే డ్రైన్స్ పక్కన వాటర్ లైన్స్ ఉంటున్నాయి నేను ఫర్దర్గా ఇదే క్లియర్గా 3 కలెక్టర్స్ ఇక్కడే ఉన్నారు రూరల్ ఏరియా ఉండండి ఎక్కడైనా వాటర్ కనెక్షన్స్ పక్కన డ్రైన్స్ పెట్టే పరిస్థితి రప్పించుకోవద్దు ఇప్పుడు మనం చూస్తే విలేజెస్లో 70% మీకు అలాగే ఉంటుంది 70% దానివల్ల డ్రైన్ వాటర్ ఆటోమేటిక్గా ఈ వాటర్లోకి ఎక్కడ వచ్చిన లీక్ వచ్చి ఆ పైప్ లైన్లో ఆ వాటర్ అందులోకి వెళ్ళిందంటే ఆటోమేటిక్గా కంటామినేషన్ జరుగుతుంది ఇంకా డయారియాస్ అవన్నీ కూడా వస్తుంటాయి సో అవి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే నోటెండి ఇప్పటి వరకు బై గాడ్స్ గ్రేస్ 3 జిల్లాల్లో లేవు డయేరియా ఇంకా ఫర్దర్గా ఎటువంటి పరిస్థితుల్లోని 3 జిల్లాల్లోని డయేరియా అనేది నోట్ పే అవ్వకూడదు కలెక్టర్ గారు ఇది ఒక 3 కలెక్టర్స్ కూడా ఒకసారి చిన్నది ఇందులోనే నోట్ చేసుకోండి ఆర్డబ్ల్యూఎస్ వర్క్ జలజీవన్ మిషన్ అని చెప్పి లాస్ట్ గవర్నమెంట్లో మనం ఏం చేశారంటే రోడ్లు కొంచెం తవ్వి ఆ పైప్ లైన్లు వేయటం ఇప్పుడు ఎవరైతే సభ్యులు చెప్పారో అది జరిగింది నేనేమంటానంటే ఇప్పుడు వాటిని గోతులు పూడ్చాలి కంపల్సరీగా మళ్ళీ రోడ్లు అది రీకన్స్ట్రక్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఎన్ఆర్జీఎస్లో ఎలాగో గ్రామ సభలు పెట్టి మనం ఎస్టిమేషన్స్ తీసుకుంటున్నాం కాబట్టి వాటికి కూడా ఒక సెపరేట్ ఎస్టిమేషన్స్ తీసుకొని ఈ సైమిల్టేనియస్గా ఒక పక్క జలజీవన మిషన్ అవుతూనే దాన్ని మళ్ళీ రీఫిల్ చేయడానికి రోడ్డుకి కూడా మీరు ఇప్పటి నుంచే ఎస్టిమేషన్స్ కూడా వేసుకుంటే రెండు సైమిల్ ఒకేసారి జరుగుతాయి లేకపోతే మళ్ళీ ఇబ్బంది పడతారు రోడ్డు పోతుంది మళ్ళీ ఈ పైప్ లైన్ పోతుంది అనవసరంగా 1కి 10 ఖర్చు అవుతుంది కాబట్టి దయచేసి అది కూడా ఒక్కసారి మీరు ఇనిషియేషన్ తీసుకొని చేసుకుంటే అన్ని ఎక్కడ కూడా ఇబ్బంది రాదు
రోడ్ల అన్నిటికీ కూడా ఈ రోజు డబ్బులు ఇచ్చి ముందు డ్యామేజెస్ ఫిల్ చేస్తున్నారు తర్వాత మిగతా రోడ్లకి మనం ముందుకు వెళ్ళొచ్చు ఓకే థాంక్యూ మీరు చెప్పిన ఇందాక పైప్ లైన్స్ చెప్పారు కదా అది ఆల్్రెడీ ఇందాక మీరు నేను చెప్పినప్పుడు మీరు వినే ఉంటారు అది ఆల్్రెడీ ఎన్ఆర్జీఎస్ లోని ఎస్టిమేషన్ చేయించి సైమల్టేనియస్ గా రెండిటికి సైమల్టేనియస్ గా చేయించమని ఆల్్రెడీ కలెక్టర్ గారికి కూడా చెప్పాం నేను అన్ని మాట్లాడతాను అమ్మ అందరికీ నమస్కారం ఈ రోజు జెడ్పీ మీటింగ్ కి సర్వసభ్య సమావేశానికి రావటం నిజంగా నా అదృష్టం కింద నేను భావిస్తున్నా